హోరేబు స్వరమనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. హోరేబు స్వరము అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించి దేవుని దీవెనలు పొందుకుంటున్నారని మేమంతగానో నమ్ముతూ ఉన్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరం అనే కార్యక్రమం ద్వారా మా ప్రియులైన సహోదరి సహోదరులను దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు వందనాలు. నాయనా, ఈ కొద్ది మాటలను ధ్యానం చేయించుండగా మీ ఆత్మ నడిపింపును నాకు తోడుగా ఉంచండి. మీ సిలువు చాటున మరుగుపరుచుకొని మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు అది ఆశీర్వాదం ప్రభువా. మీరు మాట్లాడితే మేము ఉజ్జీవింపబడతామయ్యా. దయతో మీరు మాతో ప్రత్యేకంగా ఈ సమయంలో ముచ్చటించమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రతి విషయాన్ని ప్రభా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడండి. ఆ విధంగా తండ్రి మా జీవితాల్లో మేము సరిచేసుకొని నీ వాక్యపు వెలుగులో మేము నడిచి నీ నుంచి దీవెనలు మేము పొందుకోవటానికి సహాయం చేయమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గనక చదవగలిగితే అక్కడ చాలా స్పష్టంగా ఒక మాట మనకి కనబడుతూ ఉంది. నీ జనులైన ఇశ్రాయేలీలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడనైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రహాము అన్న మాట ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే అబ్రహాములో దేవుడు గమనించింది ఏంటంటే విశ్వాసం మాత్రమే కాదు, యథార్థత మాత్రమే కాదు, అబ్రహాములో దేవుడు దేవుని మాటకు కలిగిన విధేయతను కూడా గుర్తించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అబ్రహాములో యథార్థత, విశ్వాసము, దేవుని మాటలకు తగిన విధేయత ఇవన్నీ ఉన్నాయి గనుకనే అబ్రహామును గూర్చి దేవుడు అంటున్న మాట ఏంటంటే నా స్నేహితుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి మనం గమనించగలిగితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినట్లుగా మనం చూస్తే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను లేఖనము నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఎంత గొప్ప ధన్యత అబ్రహాము కలిగి ఉన్నాడండి. అంటే గమనించండి, దేవునితో ఒక సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అనగా మంచం అనగా దేవుని సహవాసం. ఆ స్త్రీ చిన్న గదిని ఏర్పాటు చేయటం మాత్రమే కాదు, ఆ గదిలో మంచాన్ని కూడా ఏర్పాటు చేసింది. హల్లెలూయ. మరి గమనించగలిగితే మరి ప్రతి స్నేహితుడు కూడా మరి ఒక స్నేహాన్ని, ఒక సహచర్యాన్ని, సహవాసాన్ని, సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ ఉంటాడు. అందుకనే అబ్రహాము మాత్రమే కాదు, మరి మోషే కూడా దేవుని దృష్టిలో ఒక స్నేహితుడుగా ఎంచబడ్డాడు. కనుకనే మోషేకు దేవుడు చేయబోయే ప్రతి విషయాన్ని కూడా మోషేతో చర్చించి మోషేకు చెప్పి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అదేవిధంగా మనం చూసినట్లయితే లోతు వారి కుటుంబం కూడా సదొమ గొమొర్రా పట్టణంలో నాశనం అవ్వకుండా ఉండే విషయంలో కూడా మరి ఆ దూతలు అన్న మాట ఏంటంటే, నా స్నేహితుడైన అబ్రహాముకు మరి చెప్పకుండా నేనేమైనా చేస్తానా అన్న మాటలు కూడా మనకు అక్కడ కనబడుతుంది. అంటే గమనించండి, ఆ సాన్నిహిత్యము కూడా మరి ఆ స్నేహితుడు కోరుకుంటూ ఉంటాడు. సహవాసం మాత్రమే కాదు, సాన్నిహిత్యాన్ని కూడా కోరుకుంటూ ఉంటాడు. అందుకనే మనం గమనించగలిగితే నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను, తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి మనం గమనించగలిగితే ఇక్కడ అనేక సందర్భాలలో మోషేకు మరి దేవుడు ఆజ్ఞించిన విధంగానే మోషే వెళ్ళి ఐగుప్తులో ఎన్నో అద్భుత కార్యాలను చేయగలిగాడు. మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక స్నేహితుడు గనక తన సహచరునితో మరో స్నేహితునితో ఏ విధంగా అయితే సాన్నిహిత్యంగా మాట్లాడతాడో, దేవుడు మోషేతో ఆ విధంగా ముఖాముఖిగా మాట్లాడుచుండెను అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవునికి స్థానము ఇవ్వటం మాత్రమే కాదు, దేవునితో మనం సహవాసము కలిగి దేవునితో మనం ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలో ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం గమనించగలిగితే ఆ స్త్రీ ఒక గదిని ఏర్పాటు చేసింది, రెండవదిగా చూసినట్లయితే మంచాన్ని ఏర్పాటు చేసింది. గది దేవునికి ఒక స్థానమైతే మంచము దేవుని సహవాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మూడవదిగా చూసినట్లయితే మరి ఒక బల్లను కూడా ఏర్పాటు చేసింది. 10వ వచనంలో మనం చూస్తే ఒక బల్లను కూడా ఏర్పాటు చేసింది. బల్ల దేవుని ప్రజలతో సహవాసాన్ని మరి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అంటే మనము ఒక ఒంటి రామచిలకలాగా, ఒంటి పిచ్చుకులాగా మనము ఒక్కరమే మరి ఉండటం కాదు, కానీ దేవుని ప్రజలతో మనము సహవాసము చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలతో అనగా దర్శనము కలిగిన దేవుని బిడ్డలతో మనము మరి పాలు పంపులు పొందవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే మరి అనేక మందిరాలలో ఈ రోజున బల్లారాధనలో మనం పాల్గొంటూ ఉన్నాం. కారణం ఏంటంటే మరి ఆయన సాక్షి సమూహంగా ఉన్న మనము ఆయన త్యాగాన్ని, ఆయన సిలువను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే మనము మన సహోదరులతో మనం ఒక సహవాసాన్ని కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కేవలము సహవాసము అంటే దేవుని ప్రజలతో సహవాసము అంటే మరి ఒక మంచి సందర్భంలోనే మాత్రమే కానే కాదు, ఇరుకులు ఇబ్బందులలో కూడా మనం ఆ సహవాసాన్ని కొనసాగించాల్సిన వారమై ఉన్నాం. కారణం ఏంటంటే పౌలు శీలలు అనేక సందర్భాలలో కలిసి పరిచర్య చేశారు. అంత మాత్రమే కాదు, వారు శ్రమలలో కూడా కలిసి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఒకవేళ ఒక సహోదరునితో మనం వందనాలు చెప్పుకుంటూ ఉన్నాం, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటున్నాం, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటూనే ఉన్నాం. ఒకవేళ ఆ సహోదరి కానీ ఆ సహోదరుడు కానీ వారికి ఉన్న కష్టాన్ని మనతో పంచుకున్నప్పుడు బహుశా మనం ముఖం చాటేస్తూ ఉన్నామేమో, కానే కాదండి, ఆ విధంగా చేయటానికి వీల్లేదు. మనం వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. ఇతోధికంగా సహాయపడగలిగితే ఖచ్చితంగా వారికి మనం సహాయపడగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే వారి కష్టాలలో కూడా మనం వారితో సహవాసాన్ని కలిగి ఉండాలి. కేవలం వారి సంతోషాలలో, వారి ఆనందాలలో మాత్రమే కాదు, కానీ వారి కష్ట నష్టాలలో కూడా మనం వారితో పాలు పొందుతూ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 21 నుండి 26వ వచనాల వరకు మనం గమనించగలిగితే మరి పౌలు శీలలు మనకి కనబడుతూ ఉన్నారు. వారు శ్రమలలో కూడా పాలు పొందినట్లు మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. వారు ఇక్కడ మరి పాలు పొందుతూ ఉన్నారు. ఎక్కడ అంటే శ్రమలలో కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. 16వ అధ్యాయం 21వ నుండి 26వ వచనం వరకు మనం చదవగలిగితే అపొస్తల కార్యముల గ్రంథములో, రోమీలైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు
మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. ఆ కారణంగా పౌలు అదేవిధంగా సీలకు విధించబడిన శిక్ష ఏంటో మన తర్వాత వచనాల్లో చూడొచ్చు. అప్పుడు జనసమూహము వారి మీద దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుణ్ణి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచును నుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ వారి మీద నిందలు మోపబడ్డాయి. కారణం ఏంటంటే రోమీలు మేము ఆచరించేవి కాదు, అదేవిధంగా మేము పాటించేవి కాదు, అటువంటి అన్ని తీసుకొచ్చి మా మీద రుద్దుతూ ఉన్నారు ఈ పౌలు శీలలు. కాబట్టి వారిని శిక్షించండని అధికారులకు ఫిర్యాదు చేశారు. న్యాయాధిపతులు చేసింది ఏంటంటే వారి వస్త్రాలు కూడా లాగివేసి వారిని బెత్తాలతో కొట్టడం ప్రారంభించారు, చెరసాలకు అప్పగించారు. చెరసాల నాయకుడు చేసింది ఏంటంటే వారిని మరి బొండలతో బిగించి వారిని విపరీతముగా కొట్టి ఆ చెరసాలలో పడేశాడు. ఆ సమయంలో కూడా పౌలు శీలలు మరి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. గమనించండి, వారు ఇప్పుడు ఎంత శ్రమలో ఉన్నారు, ఎంత అవమానంలో ఉన్నారు, అయినప్పటికీ వారు చేస్తున్నది ఏంటంటే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. వారి సహవాసాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ పౌలు శీలలు ఒకరి మీద ఒకరు, నువ్వు చెప్పమంటేనే నేను రోమీయులకు చెప్పాను సువార్త, అందువల్లే నాకు ఈ శ్రమ వచ్చింది, నువ్వు వెళ్ళమంటేనే పలాదం ప్రాంతానికి వెళ్ళాను, అందుకని ఇటువంటి పరిస్థితుల్లో మనం చెరసాల్లో ఉన్నాము అని ఏమాత్రం కూడా ఒకరితోనొకరు మరి వాదన చేసుకోలేదు. అటువంటి సహవాసాన్ని వారు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మనం గమనించగలిగితే మరి పౌలు శీలలు ఇరువురు కూడా కలిసి పరిచర్య చేయటం ప్రారంభించారు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము నుండి 18వ అధ్యాయము వరకు జరిగిన రెండవ మిషనరీ ప్రయాణాన్ని గనక మనం గమనించగలిగితే అక్కడ పౌలు శీలల సహచర్యం ఏంటో మనకి అర్థమవుతూ ఉంటుంది. వారిరువురు కూడా మరి కలిసి పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 15వ అధ్యాయం అపోస్తల కార్యములు 22వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్నబాను మారుపేలుగల యోధాను శీలను తమలో ఏర్పరచుకొని, అంటే శీల పౌలు శీలలో శీలను వారితో కూడా కలుపుకొని పౌలుతోను బర్నబాతోను అంతియొక్కకు పంపుటకు యుక్తమని అపోస్తలకు పెద్దలకు సమాచారం అందించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూసినట్లయితే ఇక్కడ మరి ఈ శీల మరి ఈ విధంగా ఏర్పరచబడ్డాడు. 32వ వచనంలో మనం గమనించగలిగితే, మరియు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున, యోధాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి సిద్ధపరచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిరువురు కూడా మరి కలిసి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బల్ల అనగా దేవుని బిడ్డలతో మనకి ఉండే సహవాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా పౌలు బర్నబాలు కూడా కలిసి పనిచేశారు. ఏ స్థాయిలో అంటే మరి పౌలుని ఎవరు కూడా నమ్మని పరిస్థితుల్లో మరి బర్నబా తీసుకొని వచ్చి పెద్దల వద్దకు పౌలు మరి ఈ విధంగా పరిచర్య చేయటానికి సిద్ధపడ్డాడని పరిచయము చేసి అతన్ని స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. వారిరువురు కూడా కలిసి పనిచేశారు. అంటే మనం గమనించవలసింది ఏంటంటే ఈ రోజున మనము కూడా ఒక సహవాసానికి, ఒక సంఘానికి మరి మనం పాలు పంపులు పొందే స్థాయిలో మనం ఉండాలి అంటే మనం దేవుని బిడ్డలతో ఒక సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక గదిని ఏర్పాటు చేసింది గనురాలు, అదేవిధంగా ఒక మంచాన్ని ఏర్పాటు చేసింది, ఒక బల్లను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత చూసినట్లయితే ఒక పీటను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠము, పీఠ అనగా బలిపీఠము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ బలిపీఠానికి సంబంధించిన విషయాలు మనకి నిర్గమాకాండము 27వ అధ్యాయం 1వ వచనంలో మనకి కనబడుతూ ఉన్నాయి. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకరతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను, దాని ఎత్తు
మూడు మోరలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి పశువులను అర్పించేది, పశువులను దహించేది మరి ఈ బలిపీఠము దగ్గరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రత్యక్ష గుడారంలో మరి ప్రవేశించిన వెంటనే ఆవరణలో మనకి కనపడేది. ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు మనకు కనబడుతుంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశించిన వెంటనే ఆవరణములో మనకు కనిపించే మొట్టమొదటి ఉపకరణం ఏంటంటే బలిపీఠము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అనగా దేవునికి మనల్ని మనము సజీవ యాగముగా సమర్పించుకోవలసిన అవసరత ఉంది. మన ఇష్టము కాదు, మన నడవడిక కాదు, మన చిత్తము కాదు, ప్రభా నీ ఇష్టమే, నీ చిత్తమే అని మనలను మనం ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను బలపరిచి స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అనగా ఆ బలిపీఠం అనేది ఒక న్యాయపీఠం, అనగా ఒక సువార్త పీఠము. దేవునికి మనల్ని మనము అర్పించుకోవటానికి అది ఒక సాధనంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఈ రోజున సువార్త కూడా దేవుణ్ణి ప్రచురము చేయటానికి, దేవుని మహిమను ప్రచారము చేయటానికి మరి సువార్త ఒక సాధనంగా మనకి కనబడుతూ ఉంది. ఆయన మరణ పునరుద్ధానాలు మరి భూస్థాపన గురించి మనము ప్రచురము చేయటమే ఆయన సువార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆయన మన కోసం జన్మించాడు, మన కోసమే మన పాపాల నిమిత్తం మనకు బదులుగా సిలువలో మరణించాడు. ఆ మరణించి సమాధి చేయబడ్డాడు, మూడు రోజుల తర్వాత తిరిగి లేపబడ్డాడు. ఈ సువార్తను మనం ప్రకటించగలిగినప్పుడు అనేకులను దేవుని వద్దకు మనము నడిపించగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 ఒక అద్భుతమైన మాట పలుకుతూ ఉన్నాడు. అదేంటంటే, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, సువార్త మనం ప్రకటించాలి, ప్రకటించకపోతే మనకి శ్రమ, మనకి కీడు అని మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆ సువార్త కారణంగానే ప్రభువుని మనకు అనేకులకు, విగ్రహారాధికులకు, అన్యులకు, పాపంలో జోగుతున్న వారికి, లోకంలో పడి నశించిపోతున్న వారికి మనము ప్రభువుని పరిచయము చేయగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం గమనించగలిగితే ఈ పీఠ సువార్తకు సూచనగా మనకు కనబడుతూ ఉంది. ఈ బలిపీఠము సువార్త పీఠము, ఈ బలిపీఠము న్యాయపీఠము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే ప్రతి ఒక్కరము కూడా సువార్త ప్రకటించడానికి సంసిద్ధులుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే గమనించండి, ఈ స్త్రీ ఏర్పాటు చేసింది ఏంటంటే, ఒక చిన్న గదిని నిర్మించింది. ఆ గదిలో మంచం ఏర్పాటు చేసింది, ఆ గదిలో పీట ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మనం గమనించగలిగితే ఇదే 10వ వచనంలో మరి దీపస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దీపస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసింది, అనగా దీప వృక్షము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. సాధారణముగా దీపము మరి వెలుగునిచ్చేదిగా మనకు కనబడుతూ ఉంది. చీకటిలో బహుశా మనకి ఏమీ కనపడదు, గనుక వెలుగులో మనం ప్రతిదీ స్పష్టముగా చూడగలము. గనుక ప్రతి గదిలో కూడా వెలుగు ఉండాలి. అందుకనే ఆ గదిలో మరి దీపస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసింది, అనగా దేవుని వాక్యాన్ని కూడా ఏర్పాటు చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, 119వ కీర్తన 105వ చరణములో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అనగా ఆ గదిలో కేవలం వెలుతురు మాత్రమే కాదు, నేను నడవటానికి తగిన నడిపింపును, తగిన ఆలోచనను, తగిన మార్గదర్శకత్వాన్ని అందించే విధంగా నీ వాక్యము నాకు ఉంది అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈ గనురాలైన స్త్రీ ఒక దీపస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసింది. గమనించండి, ఆ గృహములో అన్నీ ఉండి మరి వెలుగుకు కారణమైన ఆ దీపస్తంభము లేకపోతే మరి ఆ గృహమంతా కూడా చీకటే కదా. చాలా ప్రాముఖ్యమైన మరి మాట దీపస్తంభము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి మనం గమనించగలిగితే నిర్గమాకాండము 25వ అధ్యాయములో మరి 31వ వచనంలో చూసినట్లయితే, మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను,
నకిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను. దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకకాండమై ఉండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి ఇక్కడ గమనించగలిగితే మరి ఈ దీపవృక్షము చేయబడిన విధానము మనకు నిర్గమాకాండము 25:31-37 చూసినట్లయితే మరి మనకు చాలా స్పష్టంగా అక్కడ కనబడుతూ ఉంది. మరి మధ్యలో ఒక కాండము ఉండాలి. కుడి చేతి వైపు 3 కొమ్మలు, ఎడం చేతి వైపు 3 కొమ్మలు, అనగా మొత్తము 7 స్తంభాలుగా ఈ దీపస్తంభము అనగా దీపవృక్షము ఉండాలి అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రతి కొమ్మ మీద కూడా ఇరువైపులా 3 కూడా ఉండాలి. అవేంటంటే కలశము, మొగ్గ, అదేవిధంగా పువ్వులు, బాదము పువ్వులు, బాదము, అదేవిధంగా బాదము మొగ్గలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇవి ఇరువైపులు కూడా ఉండాలి. అంటే ప్రతి కొమ్మ మీద కూడా మనం గమనించగలిగితే ఒక్కొక్క కొమ్మ అనగా ఇటువైపు 3 కొమ్మలు, అటువైపు 3 కొమ్మలు, అంటే ప్రతి కొమ్మకు కూడా 9 ఉండాల్సిన అవసరత ఉంది. 3 కొమ్మలకు గాను ఈ 9 అనగా 27 కలశాలు, 27 బాదం మొగ్గలు, 27 పువ్వులు కూడా మనకి కనబడుచు ఉన్నాయి. ఆ 27 ఎడం వైపు అలాగే కుడివైపున కూడా 27, మొత్తము 54 కనబడుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యలో ఉన్న కాండములో అయితే 4 వరుసలుగా ఇవి కనబడాలి, అనగా 4 3 12. ఈ 54 + 12 = 66గా మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అనగా మన పరిశుద్ధ గ్రంథములోని 66 పుస్తకాలు మనకి సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే ఈ దీపము దేవుని వాక్యముతో సమానంగా మనకి కనబడుతూ ఉంది. అందుకనే కీర్తనకారుడు అన్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం గమనించగలిగితే ఈ 66 కూడా మరి పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాలను మనకు సూచిస్తూ ఉంది. ఆ కలశము, ఆ పువ్వు, ఆ మొగ్గలు ఇవన్నీ కూడా ఆ దీపవృక్షములో 66 మనకి కనబడుతూ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే 37వ వచనంలో మనం చూస్తే 25:37 నీవు దానికి 7 దీపములను చేయవలెను, దాని ఎదుట వెలుగు వచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను. హల్లెలూయ. చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కేవలము దీపవృక్షము ఉంటే సరిపోదు నా ప్రియ సహోదరుడా. కేవలం ఆ దీపస్తంభం మన గృహాల్లో ఉంటే సరిపోదు, అది వెలిగించబడాలి. ఈ రోజున నువ్వు నేను కూడా దేవుని ఆత్మచేత, దేవుని వాక్యము చేత, ఆయన నడిపింపు చేత మనం వెలిగించబడినప్పుడే మన జీవితాలను సరైన రీతిలో మనం కట్టుకోగలం. మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని చిత్తానుసారముగా ముందుకు కొనసాగగలం. అందుకనే చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. జ్ఞాని అయిన సొలొమోను అంటూ ఉన్నాడు, సామెతల గ్రంథం 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆ దీపం ఉండాలి. నరుని ఆత్మ కూడా దేవుడు పెట్టిన దీపం. ఆ దీపము అంతరంగాలన్నింటిని కూడా పరిశీలిస్తూ ఉంటుంది. ప్రతి చోటును కూడా అది దర్శిస్తూ ఉంటుంది. ఆ దీపము నిరంతరం కూడా మండుతూనే ఉండాలి. కారణం ఏంటంటే నిరంతరము మండాలంటే నూనె చాలా అవసరం దీపానికి. ఆ బుడ్డిలో నూనె ఖచ్చితంగా ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దీపము నిరంతరము కూడా మండుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ఆ దీపము మనల్ని నడిపిస్తుంది, మనల్ని స్థిరపరిచి బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ గనురాలైన స్త్రీ చేసింది ఏంటంటే మొదటిగా చిన్న గదిని ఏర్పాటు చేసింది ప్రవక్త అయిన ఎలీషాకు. ఆ గదిలో ఒక మంచాన్ని ఏర్పాటు చేసింది. ఆ గదిలో ఒక బల్లను ఏర్పాటు చేసింది. ఆ గదిలో పీటను ఏర్పాటు చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆఖరిలో ఆ గదిలో మరి దీపస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి మరి ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా సేవకునికి
సంఘానికి పరిచర్యకు సహకరించే మనసును నీవు కలిగి ఉంటే నువ్వు కూడా నీ గృహములో దేవునికి చోటిచ్చేదానివిగాను ఉంటావు. నీ గృహంలో దేవునికి ఒక స్థలం ఇచ్చేవాడివిగాను ఉంటావు. స్థలం ఇవ్వటం మాత్రమే కాదు, దేవునితో నువ్వు ఒక సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటావు. దేవునితో మాత్రమే కాదు, దర్శనము కలిగిన దేవుని బిడ్డలతో కూడా నువ్వు ఒక సహవాసాన్ని కలిగి ఉంటావు. సువార్తను నువ్వు ప్రకటించేవాడివిగా ఉంటావు. వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు సరిచేసుకొని, నిన్ను నువ్వు వెలిగించుకొని మండించుకొని, అనేకులను వెలిగించి మండించేవాడివిగా కూడా నువ్వు ఉంటావు. కాబట్టి అటువంటి వాడివిగాను, అటువంటి దానవుగాను, అటువంటి గృహాలుగా మన గృహాలు కూడా ఉండాలని ఈ గనురాలైన శూనేమీరాల ద్వారా మనము ఒక పాఠము నేర్పబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలను వింటున్న నా ప్రియ సహోదరుడు సహోదరి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి వాక్యాన్ని వింటున్నావు నాకైతే తెలియదు, కానీ ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. పరిచర్యకు సహకరించు, సేవకుని గౌరవించు, సేవకునికి సహకరించు, సువార్తకు సహకరించు, ప్రతి విషయంలోనూ పాలు పంపులు పొందు, దేవునితో సహవాసములో ఉండు, సంఘముతో సహవాసములో ఉండు, సంఘ బిడ్డలతో సమాధానాన్ని కలిగి ఉండు, నువ్వు సువార్తను ప్రకటించు, వాక్యాన్ని అంతకు మించి ధ్యానించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా ఆ గనురాలైన శూనేము, ఆ పట్టణంలో ఉన్న గనురాలు ద్వారా మనం నేర్పబడుతూ ఉన్నాం. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారిని వారి గృహాలను దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. ప్రభువా, గనురాలైన శూనేము పట్టణంలో ఉన్న స్త్రీని ఆయన మీరు ఎంతో ఘనంగా ఎంచుకున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. కారణం ఏంటంటే ఆ స్త్రీ ప్రవక్త అయిన ఎలీషాకు, అనగా దేవుని సేవకునికి ప్రభువా నాయన ఒక చిన్న గదిని ఏర్పాటు చేసింది. ఆ గదిలో ఒక మంచాన్ని ఏర్పాటు చేసింది, బల్లను ఉంచింది, పీటను పెట్టింది, దీపస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసింది అయ్యా. ఆ విధంగా మేము కూడా తండ్రి నీకు ప్రభువా మా గృహాలలో మా హృదయాలలో సముచిత స్థానాన్ని, మొదటి ప్రాధాన్యతని, ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి తండ్రి మీతో సహవాసము కలిగి, సంఘముతో సంఘ బిడ్డలతో సహవాసము కలిగి, సువార్తను ప్రకటించే వారముగాను, నీ వాక్యానుసారంగా నడుచుకునే వారముగాను మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ మాటలను మా హృదయంలో భద్రపరచండి అయ్యా, నీరు కట్టి ఫలించండి, మీరు మాత్రమే మహిమ పొందమని. ఏ ప్రాంతాలలో ప్రభా ఈ వర్తమానాలు వినిపించబడుతూ ఉన్నాయో, ప్రసారమవుతూ ఉన్నాయో, అక్కడెల్లా నీ ఆత్మకార్యాలను జరిగించమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. మీ ప్రార్థన అవసరతలకు, మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను, అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేబ్ మినిస్ట్రీస్, నంబర్ 306 జయదుర్గా టవర్స్, కామయ్యతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290007304 0.